వారమంతా హడావిడి లేకుండా ఉండటం కోసం ఆదివారం ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏం పనులు చేస్తాను అని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఆదివారం నా రొటీన్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఇంట్లో వాడే వాటర్ బాటిల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటాను. దీనికోసం నీళ్లు వేడి చేస్తున్నాను. ఏవైనా స్టీల్వి గ్లాస్ బాటిల్స్ క్లీన్ చేసేప్పుడు వేడి నీళ్ళతో క్లీన్ చేస్తే వాటికున్న జిడ్డు స్మెల్ ఈజీగా పోతాయి. ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు, 2 స్పూన్ల బియ్యం, కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేస్తున్నాను. ఉప్పుకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం బాటిల్స్ లోపల చేయి పెట్టి క్లీన్ చేయలేం కదా, అందుకే బియ్యం వేస్తే అన్ని మూలలు ఈజీగా క్లీన్ అవుతాయి. వీటిని ఒక అరగంట అయ్యాక క్లీన్ చేస్తాను. బాటిల్స్ నానే అరగంటలోపు కిచెన్ టవల్స్, నాప్కిన్స్ని చేంజ్ చేస్తున్నాను. నేను ప్రతి సండే చేంజ్ చేసిన నాప్కిన్స్ని, హ్యాండ్ కర్చీఫ్స్ని, సాక్స్ని వాష్ చేస్తాను. వీటిని మిగతా బట్టలతో కలిపి వాషింగ్ మిషన్లో వేయడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ అలా వేసినా వీటికుండే మురికి జిడ్డు పోవు, అందుకే వారానికి ఒకసారి చేత్తో ఉతుకుతాను. వీటన్నిటినీ సపరేట్గా వేనీళ్ళల్లో నానబెడతాను. ఇవి నానేలోపు ఆర్గనైజర్స్ని వాష్ చేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని చేత్తో వాష్ చేసుకుంటాను. నేను బట్టలు ఉతకడానికి బ్రష్ కంటే ఇలాంటి స్క్రబ్బర్ వాడతాను. బట్టలు వాష్ చేసిన నీళ్ళల్లోనే వేస్ట్ చేయకుండా కుమ్స్ని వాష్ చేసుకుంటాను. తర్వాత అవే నీళ్ళల్లో కొంచెం బేకింగ్ సోడా వేసి మాప్ని క్లీన్ చేసుకుంటాను. ప్రతిరోజు ఇలా క్లీన్ చేయడం కుదరదు కాబట్టి వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ చేసేలోపు మా ఇంట్లో వాళ్ళు నిద్రలేచేస్తారు. తర్వాత 2 బెడ్రూమ్స్లో ఉన్న బెడ్షీట్స్, అలాగే దివాన్ కాట్ మీద ఉండే బెడ్షీట్ మారుస్తాను. నేను వారానికి ఒకసారి బెడ్షీట్స్ని మారుస్తాను. నాకు చిన్న పాప ఉంది, తను బెడ్ మీద ఆడుకునేప్పుడు సడన్గా వెనక్కి పడుతుంది, అందుకే తగలకుండా ఒక స్పాంజ్ని పెడతాను. నిజానికి ఇవన్నీ చేయడానికి నాకు ఒక 45 నిమిషాల నుంచి గంట టైం పడుతుంది, కానీ ఇవే పనులు వీక్ డేస్లో చాలా టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ చిన్న చిన్న పనులు చేసుకుంటాను.
నేను స్నాక్స్ బయట కొనడం కంటే ఇంట్లో హెల్తీగా చేయడానికే ఇష్టపడతాను. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే వారమంతా బయట వాటి మీద మనసు పోదు. నాకు కొత్త రెసిపీస్ ట్రై చేయడం అన్నా, ఇంట్లోనే సొంతంగా చేసి పెట్టడం అన్నా చాలా ఇష్టము. ఇంట్లో వాళ్ళు వాటిని ఇష్టంగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీక్ కోసం రాగి లడ్డు గవ్వలు చేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండిని కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత రాగి పిండి కలరు ఫ్లేవర్ రెండు మారుతాయి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 2 స్పూన్ల కొబ్బరి తురుము, 1 స్పూను బెల్లం వేసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లము. బెల్లంలో ఉన్న చిన్న చిన్న ఉండలు ఈ వేడికే కరిగిపోతాయి. మనం చేత్తో తాకే అంత వేడి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డూలు కట్టుకోవాలి. ఇలా చేసిన లడ్డూలన్నింటినీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఈ లడ్డూను రోజుకొకటి తింటే ఇంతకంటే హెల్తీయెస్ట్ స్నాక్ ఏది ఉండదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలాంటివి బయట వెతుకుదామన్నా కనిపించవు. హాట్ ఐటమ్ కోసం గవ్వలు చేద్దాం అనుకున్నాను. దీనికోసం పిండిని మధ్యాహ్నమే తడిపి పెట్టుకున్నాను. దీనికోసం నేను తెల్ల గోధుమ పిండి వాడుతున్నాను. దీన్ని పూరి గోధుమ పిండి అని కూడా అంటారు. నేను ఏవైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి గోధుమ పిండి వాడతాను. ఇంట్లో చేసే చాలా వరకు స్నాక్స్కి నేను మైదా అవాయిడ్ చేస్తాను. వీటిని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, దాంతో గవ్వలన్నింటినీ చేసుకున్నాను. చేసిన గవ్వలన్నింటినీ కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా కారం, మన టేస్ట్కి సరిపడి ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లో చేసుకొని తిన్నామంటే బయట కొనాలన్న ఆలోచన కూడా రాదు. వీటిని కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి చేసేటప్పుడు మధ్యలో ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటాను. ముందుగా పోపు డబ్బా నింపేస్తున్నాను. వంట చేస్తున్నప్పుడు ఇవన్నీ అయిపోతే మళ్ళీ అప్పుడు రీఫిల్ చేసుకోవాలంటే అదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందుకే వారానికి సరిపడా ఇలాగే రీఫిల్ చేసి పెట్టుకుంటాను. ఎండుమిరపకాయలు వాడే ముందు ఇలా తుడుస్తాను. అవి మనదాకా చేరే ముందు చాలా దుమ్ము ధూళి మధ్యలో ఉంటాయి. అందుకే వాటిని డైరెక్ట్గా వంటలో వేయకుండా ఇలా తుడిచిపెట్టుకుంటాను. మేము బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ టైమ్స్ కూడా ఉప్మా చేసుకుంటాము. అందుకే ముందే రవ్వను వేయించుకుంటున్నాను. రవ్వ చల్లారిన తర్వాత ఒక 8 జార్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే కడాయిలో అవిసె గింజలు వేయించుతున్నాను. మా హస్బెండ్కి రోజు 1 స్పూన్ అవిసె గింజలు తినే అలవాటు ఉంది. దానికోసం ఇదే కడాయిలో వేయించుకుంటున్నాను. ఇవి కూడా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనకి ఏ టిఫిన్ కావాలన్నా పల్లీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ముందే వాటిని వేయించుకొని
పొడి చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఎప్పుడు చట్నీ కావాలన్నా ఈజీగా త్వరగా చేసేయచ్చు. తర్వాత కూరగాయలు తెచ్చుకొని వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకుంటాను. నేను ప్రతి వారం సండే ఈవినింగ్ మాత్రమే కూరగాయలు వారానికి సరిపడేలా తెచ్చుకుంటాను. దీని మీద డీటెయిల్డ్ వీడియో ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ అలాగే ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్లో పడుకునే ముందు నెక్స్ట్ రోజు లంచ్ బాక్స్ కోసం బియ్యం కందిపప్పు నానబెట్టి పెట్టుకుంటాను. దీనివల్ల ఉదయం లేచి మళ్ళీ వాటిని కడిగి నానబెట్టే టైం అంతా సేవ్ అవుతుంది. నిజానికి ఈ పనులన్నీ కొత్తవేం కాదు, అందరికీ అన్నీ తెలిసినవే. అప్పుడప్పుడు మనకు ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ మాత్రం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తే చేయాలన్న ఇంట్రెస్ట్, మోటివేషన్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీరు కొంతైనా మోటివేట్ అయ్యారనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ముందు వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.